ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి సెకండ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అఫీషియల్ గా వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది గిరిజా శంకర్ గారు. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే జనవరి 11, 2020 నుంచి జనవరి 31, 2020 వరకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. మనకు ఇక్కడ ఖాళీలు చెప్పడం జరిగింది. జిల్లాల వారీగా ఖాళీలు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ రోజు ఈవినింగ్ వెబ్సైట్లలో నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్ ఖాళీలు మనం చూసినట్లయితే పంచాయతీ సెక్రటరీ 61, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ 246, ఏఎన్ఎంస్ 648, ఫిషరీలో 69, హార్టికల్చర్ లో 1782, అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 లో 536, సెరికల్చర్ లో 43, మహిళా కార్యదర్శి 742, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 570, పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ 1134 పోస్టులు, విలేజ్ సర్వేర్ 1255, విలేజ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 97, అనిమల్ హస్బెండరీ పోస్టులు మనకు అసిస్టెంట్ పోస్టులు 6858, మొత్తంగా 14061 పోస్టులు అనేటువంటివి ఉన్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకు గ్రామ సచివాలయం ap.gov.in వెబ్సైట్ ద్వారా మనకు అందుబాటులో ఉంచుతామని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే మనకు అప్లికేషన్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ మరియు అప్లికేషన్ ఫీజు వివరాలు అయితే తెలియదు. ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే దానికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు దీంతో పాటుగా సచివాలయం పోస్టులతో పాటుగా మనకి ఇక్కడ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి 2146 పోస్టులు కూడా వాళ్ళు విడుదల చేయనట్లు చెప్పడం జరిగిందనమాట. దీనికి కూడా అప్లై చేయడానికి జనవరి 31 చివరి తేదీ ఉండడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ ప్రకారం మనం ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారం చూసినట్లయితే శాలరీ అనేది మనకు 15,000 ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్ అనేది 2 సంవత్సరాలు ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ సర్వీస్ ఉన్నారో వాళ్ళకి 10% వెయిటేజ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనము సో మీరు చూసినట్లయితే ముఖ్యంగా మన సతీష్ ఎడ్యూటెక్ వెబ్సైట్లో మీకు ఇక్కడ నేను అన్ని పొందుపరచడం జరిగింది. సో ఒకసారి సతీష్ ఎడ్యూటెక్ వెబ్సైట్లోకి రండి. ఓకేనా, గూగుల్లో సెర్చ్ చేయండి సతీష్ ఎడ్యూటెక్, లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ గ్రామ సచివాలయం జనరల్ ఆన్లైన్ టెస్ట్లు అని ఉంది కదండి, దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఓకేనా, ఆన్లైన్ టెస్ట్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్లో ముఖ్యంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటింటాయని చాలా మందికి తెలియదు. సో ఒకవేళ తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి ఇక్కడ మీకు చూపించిన 2 పేపర్ క్లిప్పింగ్స్ అందుబాటులో ఉంచాను. అదేవిధంగా ఒక్కొక్క పోస్ట్కి ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రతి పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్ ఉంది. ఫర్ సపోజ్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి, గ్రేడ్ 5 పోస్టులు, దీనికి కంపల్సరీగా డిగ్రీ ఉండాలి. అదేవిధంగా విఆర్ఓ పోస్టులు ఉన్నాయి, విఆర్ఓ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉండాలి. అదేవిధంగా మనకు ఎన్సీవీటీ నుంచి తీసుకున్నటువంటి డ్రాట్మెంట్ సివిల్ 2 ఇయర్స్ సర్టిఫికేట్ ఉండాలి. అదే సర్వేయర్ అనేటువంటిది సబ్జెక్ట్ ఒకటి, సర్వేయింగ్ అనేటువంటి సబ్జెక్ట్ ఒకటి ఉండాలి. అలా ఉన్న వాళ్ళు మాత్రమే విఆర్ఓకి ఎలిజిబుల్, కేవలం ఇంటర్మీడియట్ ఉంటే ఎలిజిబుల్ కాదు. ఓకేనా, ఏఎన్ఎంకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎనిమల్ హస్బెండరీకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, డిజిటల్ అసిస్టెంట్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, సెరికల్చర్కి ఏం ఉండాలి, మహిళా పోలీస్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఇవన్నీ కూడా నేను ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, లేటెస్ట్ ఏజ్ లిమిట్ అనేది, అప్లికేషన్ ఫీజు అనే వివరాలు నేను త్వరలోనే అందిస్తాను. అదేవిధంగా గ్రామ సచివాలయానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ లింక్స్ కూడా నేను ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఇక్కడ ఉచిత ఎగ్జామ్ బుక్స్ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే గ్రామ సచివాలయానికి ప్రిపేర్ అవుతున్నారో, సెల్ఫ్ గవర్నమెంట్ కానీ, లేదంటే పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి కానీ అమెండ్మెంట్స్ కానీ, లేదంటే మహిళా పోలీసు పీడిఎఫ్స్ కానీ, అదేవిధంగా జనరల్ సైన్స్ బిట్స్ పీడిఎఫ్ కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంటే ప్రీవియస్ పేపర్లు. రీసెంట్గా జరిగినటువంటి గ్రామ సచివాలయం ఫేజ్1 ఎగ్జామ్స్ మీరు అందరూ చూశారు, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ విత్ అఫీషియల్ కీస్ మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో గ్రామ సచివాలయం నిర్వహించినటువంటి ఇతర ఎగ్జామ్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఉంది కదండి. సో దీనిపైన మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పేపర్ అందుబాటులో ఉంచాను, విఆర్ఓ, హెల్త్ అసిస్టెంట్, ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీ, అగ్రికల్చర్ అసిస్టెంట్, సో ఈ విధంగా ఎడ్యుకేషన్ ఆఫీసర్, అన్ని సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ విత్ కీస్ అందుబాటులో ఉంచాను. ఫర్ సపోజ్ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి పేపర్స్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఆన్సర్ కీ రెండు ఉంటాయి. ఈ రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కి అఫీషియల్ గా మనకు రిలీజ్ చేసినటువంటి ఫైనల్ కీని మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది, కాబట్టి మీకు ఎలాంటి మిస్టేక్ కూడా పోదనమాట. కాబట్టి సో ఎవరైతే ఇంకా ఈ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోలేదో అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సతీష్ ఎడ్యుటెక్ వెబ్సైట్లోకి రండి, గ్రామ సచివాలయం జనరల్ టెస్ట్ పైకి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ విద్యార్హతలు చూడొచ్చు, ఫ్రీ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి, మిగతా టెస్ట్ కూడా నేను అందుబాటులోకి తీసుకొస్తాను. కాబట్టి ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఎగ్జామ్ మనకు
దాని లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు, ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా బుక్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో తెలపండి. మన టెలిగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా నేను ప్రీవియస్ పేపర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ బుక్స్ అక్కడ ఉచితంగా అందించడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో తెలపండి. కొద్ది హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోలు చేయలేదు ఒక ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి, సో తప్పుగా అనుకోవద్దు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.